ఏపీలో ఇంకా మండుతున్న మంటలు ఇప్పటికీ చల్లారలేవు. అందులో ఇప్పుడు పూనం కౌర్ వచ్చి ఇంకొంచెం నూనె పోసి ఇంకా ఆ మంటల్ని పైకి ఎత్తే విధంగా మాట్లాడుతుంది. ఆమె పెట్టిన ఒక ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. లూజింగ్ యాజ్ ఎ ప్రిన్సిపల్డ్ వారియర్ ఈజ్ బెటర్ దెన్ విన్నింగ్ యాజ్ ఎ కాన్స్పైరింగ్ చీటర్. తను పెట్టిన ట్వీట్ ఏంటంటే, కుట్రపూరితమైన మోసంతో గెలవడం కంటే ఒక యోధుల్లా పోరాడి గెలవడం మేలు అని చెప్పేసి తను పెట్టిన ట్వీట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. అయితే కుట్రపూరితంగా గెలిచింది ఎవరు ఇప్పుడు ఏపీలో? టీడీపీ. అయితే కుట్రపూరితంగా గెలిచారు అని చెప్పేసి టీడీపీనని, యోధుడిలాగా పోరాడి 11 సీట్లైనా సరే యోధుడిలా పోరాడి గెలిచింది అని చెప్పేసి వైఎస్ఆర్సీపీని మెచ్చుకుంది. ఒకప్పుడు నిజం చెప్పిన వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ కూడా చేసింది పూనం కౌర్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈమె ఆల్రెడీ ఏదో వ్యాధితో బాధపడుతుంది అని చెప్పేసి అప్పట్లో అన్నారు. దాని తర్వాత మళ్ళీ ఇటు పాలిటిక్స్లోకి రాలేదు. ఇప్పుడు తన హెల్త్ కండిషన్ కూడా బాగుంది. సో ఇప్పుడు ఏంటంటే, మళ్ళీ తను అటు ట్విట్టర్లో యాక్టివ్ అయిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఆల్రెడీ 164 సీట్లు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు ఎంతైతే హ్యాపీగా ఉన్నారో టీడీపీ వాళ్ళు, అట్లా ఎట్లా అవుతుంది, ఈవీఎం మెషిన్లు ఏదో ఫాల్ట్ ఉన్నది, ఈవీఎం మెషిన్లను మీరు ట్యాంపరింగ్ చేసిర్రు, వాటిని ఏదో వాటిలలో మీకు సంబంధించిన ఏదో మెషిన్లను ఖరాబ్ అయినాయి, మేము మళ్ళా పోలింగ్ పెడతాము, ఇవన్నీ చెప్తా ఉన్నారు. వీటన్నిటికీ సంబంధించి మనం మాట్లాడుకుంటున్న ఈ టైంలో సడన్గా ఈ పోస్ట్ పెట్టేసరికంటే, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దీనిపైన నీకు మస్త్ మంచి అని చెప్తావు ఇవన్నీ, అంటే మీరు లాస్ట్ టైం 151 గెలిచినప్పుడు ఇది ఈవీఎంలో గుర్తు రాలేవా, ఇప్పుడే గుర్తొస్తున్నాయా మీకు, ఓడిపోయారు కాబట్టి గుర్తొస్తున్నాయి అని చెప్పేసి ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా దారుణంగా తిట్టడం జరుగుతుంది. అయితే ఎటువైపు చూసినా కూడా పూనం కౌర్ సడన్గా మాట్లాడేసరికంటే, ఇన్ని రోజులు లేనిది సడన్గా ఇప్పుడు ఎప్పుడైతే అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుతున్నారో, ఎప్పుడైతే టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, అలాగే దాని తర్వాత ఇటు జగన్మోహన్ రెడ్డి, ఆయనకు సంబంధించిన 11 కూడా ఒక ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తను పెట్టిన ఈ ట్వీట్ ప్రజెంట్ సోషల్ మీడియా మొత్తం వైరల్గా మారిందని చెప్పొచ్చు. అంటే ఎందుకు కుట్రపూరితంగా అంటుంది, అంటే ఎవరిని కుట్రలు చేశారని అంటుంది, క్లియర్ కట్గా గెలిచిన వాళ్ళని కుట్రలు చేశారంటుంది, అంటే టీడీపీని కుట్రలకు సంబంధించి మాట్లాడుతుంది. వైఎస్ఆర్సీపీని ఒక యోధుడిలాగా పోరాడావు అప్పుడు గెలిచినా పర్వాలేదు అంటున్నారు. అంటే నిజంగానే వాళ్ళకి ఏమైనా తప్పు జరిగిందా, అసలు ఏం జరిగింది? ఏపీలో ఇంకా రగులుతున్న మంటకి ఇవి ఇంకొంచెం ఆజ్యం పోసి ఇంకా ఆ ఫైట్స్ ఇంకా కొనసాగించండి అని చెప్పేసి ఇంకా ప్రోత్సహిస్తున్నట్టుంది. దెబ్బ మీద దెబ్బ అనేది ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన ట్యాగ్ లైన్ అని చెప్పొచ్చు. అయితే పూనం కౌర్ పెట్టిన ఈ స్టేట్మెంట్కి అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాకుండా టీడీపీ ఫ్యాన్స్ కూడా చాలామంది మరీ ఇంతగానో అనాల్సిన అవసరం కూడా ఏం లేదు, నిజంగానే అక్కడ జరుగు ఉండొచ్చు, జనాలకు నచ్చకపోయి ఉండొచ్చు అని చెప్పేసి ఆమె కమెంట్ బాక్స్లో మొత్తం అన్నిటికీ రిప్లైస్ ఇస్తూ ప్రతి ఒక్కరూ ఆమెకు నెగిటివ్గానే మాట్లాడుతున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు, టీడీపీ కుట్ర పన్ని మోసం చేసి కుట్రపూరితంగా మోసం చేసి గెలిచారా, అండ్ అలాగే ఇటు వైఎస్ఆర్సీపీ యోధుడిలాగా పోరాడి గెలిచారా, వీళ్ళిద్దరిలో ఎవరు ఎలా గెలిచారు ఏంటనేది మీరు ఖచ్చితంగా గమనించండి. ఇది వాళ్ళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.